రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాను. ప్రతి అడుగులో ఉంటని మహారాజు.
భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యమైన మెరుగైన బియ్యం మొబైల్ వాహనం ద్వారా పంపిణీ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులు, ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలంగా మార్పులను తీసుకువచ్చి ఇంటి వద్దకే రేషన్ సరుకులను సరఫరా చేయడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ దిశగా మునుపెన్నడీ జరగని విధంగా నాణ్యమైన మెరుగైన స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను కార్డుదారుని ఇంటి వద్దనే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడం లక్ష్యంగా సంవత్సరానికి 830 కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్నటువంటి బియ్యంలో నూకల శాతం, రంగుమారిన శాతకం అధికంగా ఉండటం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండటం వలన ఎక్కువ శాతం మంది కార్డుదారులు బియ్యంను వినియోగించడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగేటువంటి నాణ్యమైన మెరుగైన స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బియ్యం నాణ్యతపై ప్రజలలో గల తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను పంపిణీ చేయడంకు గాను పౌర సరఫరాల సంస్థ మొట్టమొదటిసారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులను చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయ సమయంలోనే స్వర్ణరకం సన్న బియ్యంకు ప్రాముఖ్యత ఇచ్చి మిల్లింగ్ సమయంలోనే నూకలు 15%, దెబ్బతిన్న బియ్యం 1.5% తగ్గించి మెరుగైన స్వర్ణ మధ్యస్థ రకం సార్టెక్స్ బియ్యంను సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతోంది. ఇంటి వద్దనే రేషన్ డెలివరీ అనేటువంటి గడప గడపకు రేషన్ పంపిణీ నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కీను అందజేయడం జరిగింది. వేదిక మీదకు సమీపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను అక్షరాల చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు వచ్చి ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ప్రతి కుటుంబం అడగాల్సిన అవసరం లేకుండా కార్యక్రమాన్ని అందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా గడపవాలి అని చెప్పి మీ గడపవాలి మొబైల్ వాహనాలతో మీ ఇంటి వద్దకి మీ కళ్ళెదుటే సీల్ చేసిన బ్యాగ్లు తెలిసి ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి మైనారిటీ బెనిఫిషియరీస్ కు స్వయం ఉపాధి కల్పిస్తూ నిత్యావసర వస్తువుల పంపిణీ 9260
వెహికల్స్. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా దాదాపు 830 కోట్ల రూపాయల అదనపు వ్యయంతో కుంభమవుతనే మెరుగైన రేషన్ సరుకుల పంపిణీ, ఇందుకోసం 9260 మొబైల్ వాహనాలను మన ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నామాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి
మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ఉన్నా. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ఉన్నా. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం,
పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏది కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏది కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏది కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో
వాళ్ళందరూ కూడా నావాళ్లే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలంటే ప్రాణం, అభివృద్ధే ధ్యేయం, జనహితమే కోరే తండ్రిని మించాడే. జనమందరి క్షేమం జగనన్నకు ముఖ్యం, మాటిచ్చాడంటే అది చేస్తాడంతే. మన రేపటి ఉదయానికి తగుబాట
పాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా. మన రేపటి ఉదయానికి తగు పాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా. మన ఇంటికి పెద్దన్నై బాధ్యతమవుతున్నాడు జగనన్న జగనన్న. మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న. రేషన్ సరుకుల కోసం ఎందరో క్యూలో నిలబడి చూస్తుంటే నాసిగా ఉండే నూకలు ఉండే బియ్యమే వాళ్లకు తగదంటూ వాలంటీర్లతో లక్షల ప్రజలకు కష్టం భారం తగ్గిస్తూ నాణ్యమైన స్టార్టెక్ బియ్యాన్ని గడప గడపకి పంపిస్తూ మంచి భోజనం ప్రజల హక్కనే తండ్రి మాటనే తాను పాటిస్తూ. మన ఇంటికి పెద్దన్నై బాధ్యతమవుతున్నాడు జగనన్న జగనన్న. మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న. మన ఇంటికి పెద్దన్నై బాధ్యతమవుతున్నాడు జగనన్న జగనన్న. మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న. తొమ్మిది వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి గౌరవం కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఆర్థిక సంస్థల సహకారంతో రాయితీలతో బ్యాంకులతో వాహనాలను అందిస్తూ ఇంటి వద్దకే రేషన్ పంపే సరికొత్త చరిత్రనే సృష్టిస్తూ రాజన్న ఆశయాల సాకారంతో ప్రజల కోసమే పనిచేస్తూ యువజనులకు శ్రామికులకు రైతులకు మహిళలకు అందరికీ తోడుంటూ. మన ఇంటికి పెద్దన్నై బాధ్యతమవుతున్నాడు జగనన్న జగనన్న. మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న. మన ఇంటికి పెద్దన్నై బాధ్యతమవుతున్నాడు జగనన్న జగనన్న. నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న. మామా మామా జగన్న మామా జగన్న.
తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలదాసలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలదాసలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. Yeah.
ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఉన్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం Thank you.
పదేళ్లగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. శ్రామిక రైతు సంక్షేమ పాలకుడ, తాహో కనివిని ఎరుగని పాలన చూపుతున్న నాయకుడ, సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం, నవరత్నాలతో బాగుపడేసి మాంత్ర కరువు ప్రాంతం, ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జగన్మోహన్.
ఉత్సాహం.